రేపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు వైసీపీ నేతలు. ఏపీ రాజకీయాల్లో ఈ భేటీ ఆసక్తిని కలిగిస్తోంది. ముద్రగడ వైసీపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచే ముద్రగడను బరిలోకి దించుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం అక్కడ వంగా గీత ఇన్ఛార్జ్గా ఉన్న ఆ ప్లేస్లో ముద్రగడకు ఛాన్స్ ఉండొచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య రాజమండ్రి నుంచి సిద్ధంగా ఉన్నారు. సత్య చెప్పండి, మరి కాసేపట్లోనే వైసీపీ నేతలతో భేటీ అవుతున్నారు ముద్రగడ, ఆ తర్వాత ఇన్ఛార్జ్గా ఉన్న గీత గారు ఇన్ఛార్జ్గా ఉన్న ప్లేస్లో ముద్రగడకి ఛాన్స్ ఉండొచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మాటల్లో వాస్తవం ఎంత? నేను ఒక క్లారిటీ ఇచ్చారు, వైసీపీ అగ్రనేతలంతా కూడా కాసేపట్లో ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకోబోతున్నారు. అంటే ఇప్పుడప్పుడే ఎదురు చూసినటువంటి ఎవరైతే కాపు నేతలు కానివచ్చు, ముద్రగడ సంబంధించిన అనుచరులు కానివచ్చు, ఆయన ముందు నుంచి కూడా జనసేనలో చేరికపోతారు. కానీ నిన్న అంత స్థానికంగా కాకినాడ జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ కీలక నేతలంతా కూడా నిన్న ముద్రగడతో మాట్లాడి, ఈరోజు మిథున్ రెడ్డితో పాటు ముఖ్యంగా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వంగా గీత కూడా హాజరవుతారు. ప్రస్తుతం ముద్రగడ నివాసం వద్ద ఉన్నాము. ముద్రగడ నివాసానికి ఒక్కొక్కరుగా కాపు నేతలు చేరుకుంటున్నారు. అయితే ఈరోజు జరిగేటువంటి చర్చ అంటే మొన్నటి వరకు కూడా చివరి నిమిషం వరకు జనసేనలో చేరిపోతారని అంతా అనుకున్నారు. దాదాపుగా కొన్నేళ్ల తర్వాత ఆత్మీయ సమావేశం కూడా జనవరిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నేతలతో ఇప్పటికే టచ్లోకి వెళ్ళారు. కాసేపట్లో మిథున్ రెడ్డితో పాటు స్థానిక నేతలంతా కూడా, వైసీపీ నేతలంతా కూడా వచ్చి ముద్రగడ పద్మనాభంతో ఉంటే సీటు విషయంలో ఇంకా ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మొదట పార్టీలో చేరిన తర్వాత, కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ముద్రగడ పద్మనాభ నివాసం లోపల అందరికీ కూడా ఒక బిందును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏం చర్చించబోతున్నారు అనేది మాత్రం ఇంకా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభ ఇంకా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి, అంటే వైసీపీ నేతలతో చర్చించిన తర్వాత సీటు విషయానికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తే కనుక తమ తనయుడు కానీ ముద్రగడ పద్మనాభం కానీ వంగా గీతని ప్రతిపాడి పంపించి, ప్రతిపాడి ఇప్పటికే టీడీపీ నుంచి వరకులు సత్యప్రభ ఉంది కాబట్టి మహిళా అభ్యర్థిగా ఇద్దరు కూడా పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో, ఎందుకంటే గతంలో ప్రతిపాడిలో కూడా ముద్రగడ పద్మనాభం పోటీ చేసి గెలిచారు కాబట్టి ఇద్దరికి సయోధ్య కుదిర్చిన తర్వాత ఒక సీట్ల మార్పిడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ పద్మనాభం తనయుడితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. కానీ ప్రస్తుతానికి పార్టీలో చేరికపై చర్చిస్తాము, సీటు విషయం పార్టీ పెద్దలు ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాం అనేది మాత్రం మీటింగ్ అయిన తర్వాత, అంటే ప్రధానంగా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే గతంలో పవన్ కళ్యాణ్ మధ్య వార్ నడిచిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం లేఖ కూడా రాశారు. దోరంపూడి చంద్రశేఖర్ ఒక ఆత్మీయుడు, మాకు కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగి కూడా వస్తూ ఉంటారట. అయితే ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభంతో దోరంపూడి టచ్ మనే ఉన్నారు. మరోపక్క రాజానగరం సంబంధించినటువంటి ఎవరైతే జక్కంపూడి రాజా కాపులో కీలకమైనటువంటి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, ఆయన కూడా వచ్చి ముద్రగడతో మంత్రాలు జరిపిన తర్వాత సీటు విషయం అయితే మాత్రం చివరి లిస్ట్ వచ్చిన తర్వాత ఆ రకంగా ఆలోచించేటువంటి, అంటే ముద్రగడ పద్మనాభం మనసులో ఏముందో ప్రస్తుతానికి మిథున్ రెడ్డికి చెప్పిన తర్వాత, అది ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పిన తర్వాత సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే కాపు నేతలంతా కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి నిన్న ఎక్స్ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కాపులతో సమావేశం ఏర్పాటు చేసుకుని మా సపోర్ట్ అంతా కూడా వర్మకి ఉంటుందంటూ ఒక వర్గం నేను ఏర్పాటు చేసుకుంది. చూడాలి మరి కాసేపట్లో మిథున్ రెడ్డితో కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం సంబంధించి కుటుంబ సభ్యులు అంటే తనయుడు కానవచ్చు, ముద్రగడ కానవచ్చు, ముద్రగడ అనుచరులు కూడా చాలాసేపు చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే.